ಬೇಚಲ್ ಪದರ ಪದ ಪದ ನಡು ಪದರ ಪದ ಚಲ್ ಬೇ ಸಾಲೆ ಚಲ್ ಪದರ ఆ నాగరాజు కాణి లేపనీకి అన్న ప్లాన్ చేస్తుండ్రా, ఇక చూసుకో ఆ టైం దగ్గర పడిందిరా బాయ్. ఏయ్ ఎవడా నువ్వు, ఏం కావాలి అన్న? ఒకసారి అన్నతో మాట్లాడాలన్నా. ఏంద్రా కలిసేది, అసలు ఎవరా నువ్వు? అన్న అదంతా అన్నతోనే చెప్తాను, ఒక్కసారి అన్నతో మాట్లాడొస్తాను. అన్న అన్న అలా అనకండి అన్న, ప్లీజ్ అన్న, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను, ప్లీజ్ అన్న, ఒక్కసారి. అన్న వేరే పని మీద ఉన్నారా బాయ్, సాయంత్రం గెలిపిస్తా పో. అన్న అన్న అలా అనకండి అన్న, ఒక్కసారి. ఎవడ్రీడు ఎవడ్రీడు ఇప్పుడే అర్రబస్ ఎక్కొచ్చినట్టున్నాడు? అరే ఈడేం చేస్తుండ్రా అక్కడ? ఓర్ని అయిపోయిందన్నా, క్షమించొద్దులే అన్నా, కొత్తగా పెళ్ళైందన్నా, నేను పోతున్నా పిల్లం దిక్కులేంత అయిపోతుందన్నా. క్షమించడం, శత్రువుని క్షమించిన వాడిని దేవుడు అంటారు, కానీ వెనుక ఉండి వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమిస్తే మూర్ఖుడు అంటారు. నేను దేవుణ్ణి కాదు, మూర్ఖుణ్ణి కాదు. అయినా వరే, నీ పెళ్ళం గురించి నీకు బెంగెందుకురా, నువ్వు పోయినాక దాన్ని సొంత పెళ్లల్లో చూసుకుంటా. కాబట్టి హ్యాపీగా చచ్చిపోయి ఎవడి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని అడిగినట్టు చెప్పు. నేను రావడానికి చాలా టైం ఉంది. చంపేవాడికి చచ్చేవాడి కళ్ళలో చావుపై చూస్తే థ్రిల్లింగ్గా ఉంటుందిరా. వాడి బాడీని ఏం చేయాలని చేయండి రా. సరే వెళ్ళండి. సరే నేను చూసుకుంటానా. ఎక్కడికి రా? ఒకసారి చెప్తే అర్థం కదా, అంత పనిలో ఉన్నాడని చెప్పాగా, తర్వాత రాపో. అన్న లేపేయడమే కదన్న పని, అయిపోయింది కదన్న. వాడిని పంపించండి, మీరు వెళ్ళండి. ఆ సంచిటివు అన్న రమ్మంటుండగా పో, అన్నతో జర జాగ్రత్త. అక్కడ ఏమైనా తేడా వచ్చిందనుకో, తోడ మెడ రెండు వేరైపోతాయి. పో. అన్నా నమస్తే అన్నా. ఎవడ్రా నువ్వు? అన్నా నా పేరు సూర్య అన్న, ఎర్రగుండపాల నుంచి వచ్చాను. సిటీకి పని కోసం వచ్చానన్నా, మీ దగ్గర ఏదైనా పనుంటే ఇప్పించానన్నా. పన అయినా నా దగ్గర పనుందని నీకెవరు చెప్పారా? అన్నా అలా అనకండి అన్నా, మీకున్న హోటల్లోనో థియేటర్లోనో వైన్ షాప్లోనో ఎక్కడో ఒక చోట చిన్న పని ఇప్పించడన్నా.
అసలేం చదువుకున్నారు నువ్వు? అన్నా అన్నాది పది ఫెయిల్ అన్నా. పదమంటూ అయ్య పనికి తోలాడు. నాకు నీలాంటి వాళ్లే కావాలి. బాగా చదువుకున్న వాళ్ళు లేబర్ పనులు చేస్తారు కానీ లోఫర్ పనులు చేయరు. నాకు లేబర్లు అవసరం లేదు, లోఫర్లు కావాలి. నా దగ్గర పనిచేయాలంటే కొన్ని లోఫర్ పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఏదైనా చేస్తా అన్నా, అన్నం పెడితే చాలు. అయినా ఇందాక వాణ్ణి చంపుతుంటే అలాగే ధైర్యంగా నిలబడి చూస్తుండిపోయావు. ఇంతకు ముందు ఎవరైనా ఎవరినైనా చంపడం చూసావా? అన్నా చూడ్డమేంటన్నా, నేను సిటీకి పారిపోయి వచ్చిందే ఇద్దరిని హత్య చేసి. మా ఊర్లో ఒకడు 500 ఇచ్చి ఓ గన్నిస్తే దాంతో మేస్త్రిని అడ్డొచ్చిన వాడి బామర్తిని లేపేశాన్నా. అరే 4 ఏళ్లుగా అన్న దగ్గరుంటున్నాం, మనం హత్య చూసింది తప్ప చేసింది లేదు. వీడేందిరా చూడ్డానికి తెంగరం లేకున్నాడు, ఇద్దరిని లేపేసిండట. ఒరే ఇంకా నయం రా, మనం కానీ వాడితో ఇంకొంచెం ఎక్స్ట్రాలు చేసుంటే వాడి అకౌంట్లో ఇంకా 2 హత్యలు చేరేవి. నీ వరకం చూసి నేను చాలా తక్కువ అంచనా వేశాను రా. నీకివ్వాల్సిన పని ఇది కాదు, వేరే ఉంది. అయినా మీ ఊర్లో హత్య చేసిన నిన్ను పోలీసులు పట్టుకోలేకపోయారంటే గట్టివాడివి. కానీ రాయ్, సిటీలో పోలీసులు అలా కాదు, చాలా స్పీడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న అడవిలో జింక వేగంగా పరిగెత్తాలి, లేదంటే పులికి ఆహారమైపోద్ది, సచ్చిపోద్ది. అలాగే పులి కూడా వేగంగా పరిగెత్తాలి, లేదంటే అది ఆహారం దొరక్క సచ్చిపోద్ది. అడవిలో పులి వేగం పులుకుంటే జింక వేగం జింకకుంటది. అలాగే ఇక్కడ పోలీసోడి వేగం పోలీసోడుకుంటే మన వేగం మనకుండాలి. మన వేగానికి కాస్త తెలివితేటలతోడైతే పోలీసోడు పక్కింట్లో ఉన్న పట్టుకోలేడు. నీ మాటల్లోనే కాదు, నీ కళ్ళల్లో కూడా నాకు నీ ధైర్యం తెగింపు కనపడుతున్నాయి. భయపెడితే భయపడతావనుకున్నాను, కాని నిజమైన ధైర్యాన్ని భయపెట్టడం ఎవరి వల్ల కాదు, నీ తెగింపుకి నీ నాపడం పోలీసుల వల్ల కూడా కాదు. అయినా ఇక్కడ పోలీసులు మనవాళ్ళే. ఈరోజు నుంచి కాదు, కాదు ఈ క్షణం నుంచి నా దగ్గరే పనిచేస్తున్నావు. ఇప్పుడే నీకు పనిస్తున్నా. హలో కమిషనర్, ఈరోజు నా మనిషి ఒకడు ఆ నాగరాజు యాదవ్ ని లేపెయ్యబోతున్నాడు. కేసు లేకుండా చూసుకో, నీ సూట్ కేసు నీకు అందుతుంది. వెళ్ళి వీణ్ణి లేపేసిరా, నీ పనితనం చూడాలిగా. నువ్వు ఆ నాగరాజు యాదవ్ గారి మనిషివారా? అన్న నమస్తే. అన్న ఎవడరా నువ్వు? ఒకడిని చంపాలి, చంపుతావా? హలో కమిషనర్, నా మనిషి ఆ రవీంద్ర గారిని లేపేస్తున్నాడు, జనంతా చూసుకోమాలా? అన్నా చెడ్డవాడిని చంపడానికి మంచి అవతారం ఎత్తి రావడం పురాణమన్నా. చెడ్డవాణ్ణి ఇంకో చెడ్డవాడు చంపడమే ఇప్పటి సమాజం. వాణ్ణి నువ్వు చంపినట్లు నిన్ను నేను చంపుతున్నట్లు. అయినా వాడెందుకన్నా యమధర్మరాజుకి డైరెక్ట్ గా నువ్వే హలో చెప్పే. రాసూరి రా, విషయం తెలిసిందిరా తంబి. మనవాళ్ళు నేను ఫాలో అయ్యి మొత్తం చెప్పిండ్రు. ఇయాల్సింది నువ్వు నా సొంత మనిషివి.
ఈ అలసంది సిటీ మనది, ఊపేద్దాం. హలో కుమార్, చెప్పు. సార్, సిటీలో ప్రతి వెహికల్ బాగా చెక్ చేయండి. ఎవరి చేతిలో వెపన్స్ కనిపించిన వెంటనే బొక్కలు వేయండి. ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలి. సరే, ఉంటాను. రావయ్య, అండర్ కవర్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ నెలలో ఎంతమంది లేపేశావు? ఇద్దరిని సార్. అమ్మాయిని వేధిస్తున్న ఒక శాడిష్ని, ఒక రేపిస్ట్ని. గుడ్. రేపిస్ట్ అంటే ఆ ఎమ్మెల్యే కొడుకే కదా? అవును సార్. మంచి పని చేశావు. నువ్వు ఇంకో పని చేయాలి. వీళ్ళిద్దరిని కూడా లేపేయి. వీళ్ళు రోజు రేపులు చేస్తూనే ఉన్నారు. అమ్మాయిలు మాత్రమే కాదు, ఇప్పటి ఈ సొసైటీని, ఈ వ్యవస్థని, పోలీసులు మాకు అండగా ఉన్నారన్న జన నమ్మకాన్ని కూడా రేప్ చేసి చంపేస్తున్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే, మన హోమ్ మినిస్టర్, పోలీసులు కూడా వీళ్లకు సపోర్ట్ చేయడం. ఇక చేసేదేం లేక నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటికి మాత్రం వాళ్ళు బతికుండకూడదు. అలాగే మన మీద ఎవరికి అనుమానం రాకూడదు. నరేందర్, నాగరాజులిద్దరు బద్ధశత్రువులని సిటీలో అందరికీ తెలుసు. సిటీ అంతా ఎలక్షన్స్ హడావిడి ఉంది. పోలీసులు, వీళ్ల మనుషులు కూడా అందరూ ఆఫర్ల మీద దృష్టి పెట్టారు. సో వీళ్ల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ పని నువ్వు మాత్రమే చేయగలవని నా నమ్మకం. పని అయిన తర్వాత ఫోన్ చేయి. ఎస్ సార్. హలో సార్. చెప్పు. పని అయిపోయింది.